నీచబుద్ధిగల స్నేహితుడి వల్ల మనకు ఆపదలు వస్తాయి. సాయం చేసే గుణం ఉన్నవాళ్లని చూసి ఓర్చుకోలేని వాళ్లు తమకు తెలియకుండానే ఇతరులకు హాని చేస్తారు. అలాంటి వారితో స్నేహం ఎప్పటికైనా ప్రమాదాన్ని తెస్తుంది. అలాంటి స్నేహితుడి వల్ల ప్రాణాలను పోగొట్టుకున్న హంసకథ తెలుసుకుందాం. మహేంద్రపురంని ఆనుకుని ఉన్న అడవిలో ఓ హంస పావురం ఎంతో స్నేహంగా ఉండేవి. హంస కున్నమినాటి చంద్రునిలా తెల్లగా నిండుగా ఉండేది. దానికి చేతనైనంతవరకు ఇతర పక్షులకు సాయం చేస్తూ ఆనందంగా జీవించేది. పావురం మాత్రం పక్షుల జాతిలో ఉత్తమజాతికి చెందిన హంస తనకి స్నేహితుడని, తను మంచివాడు కావటం వల్లనే ఆ హంస తనతో స్నేహం చేసిందని తన జాతి పక్షుల ముందు గర్వంగా గొప్పలు చెప్పుకునేది. మహేంద్రపురంలో ఉండే వల్లభుడు అనే వేటగాడు ఒకరోజు వేటకోసం అడవికి వచ్చాడు. మిట్ట మధ్యాహ్నం వరకు వెతికినా వాడికి ఒక్క జంతువు కూడా దొరకలేదు. ఇవాళ పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో గాని అడవంతా బోసిపోయినట్లుగా ఉంది అనుకుంటూ ఎండవేడికి తట్టుకోలేక దగ్గరలో ఉన్న ఓ చెట్టు క్రిందకు చేరి తన దురదృష్టానికి చింతించసాగాడు. ఆ చెట్టు మీద నిద్రపోతున్న హంస క్రింద అలికిడికి నిద్రలేచి చూసింది. చెమట నిండిన శరీరంతో ఉస్సూరుమంటూ చెట్టు క్రింద కూర్చున్న వేటగాడు కనిపించాడు దానికి. వాడిని చూడగానే ఆ హంసకు జాలి కలిగింది. అలసటతో ఉన్న వేటగాడికి కాసేపు సేద తీర్చుదామనుకుంటూ తన పొడవైన రెక్కను విసరకర్రలా మార్చి వాడికి గాలి విసరసాగింది. ఆ చల్లని గాలికి అలసటతో ఉన్న వేటగాడికి నిద్రవచ్చి ఆ చెట్టు క్రిందే పడుకుండిపోయాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పావురం హంస చేస్తున్న పనిచూసి, నీది ఎంత జాలి మనసు, మనల్ని చంపటానికి వచ్చిన వేటగాడికి కష్టపడి గాలి విసురుతున్నావు, ఇలాంటి పాపాత్ముడికి సేవలు చేయటానికి నీకు సిగ్గుగా లేదు అంది. దానికి హంసమిత్రమా, పరోపకారం మిదం శరీరం అన్నారు పెద్దలు. ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా మనకు చేతనైనంత సాయం చేయాలి అంది. చెయ్యి చెయ్యి, బాగా సాయం చెయ్యి అంటూ పావురం ఎగతాళిగా నవ్వుతూ సరిగ్గా ఆ వేటగాడి మొహం మీద పడేలా రెట్టవేసి తురుమంటూ ఎగిరిపోయింది. ఆ రెట్ట సూటిగాపోయి వేటగాడి ముక్కు మీద పడటంతో వాడు కోపంగా కళ్ళు తెరచి తల పైకెత్తి చెట్టు మీదకు చూశాడు. వాడికి రెక్కలను చాపి ఉన్న హంస కనిపించింది. వెంటనే బాణం అందుకుని గురిచూసి హంసను కొట్టాడు. అది సూటిగాపోయి హంస డొక్కల్లో గుచ్చుకుని దాని ప్రాణాలను తీసింది. నీచబుద్ధి కల పావురం చేసిన పనికి పరోపకార బుద్ధి కల హంస తన ప్రాణాలను పోగొట్టుకుంది కనుక నీచబుద్ధి కలవారితో స్నేహం చేయటం ప్రమాదం అన్న సంగతి తెలుసుకోవాలి.